అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బదులు క్యాప్సికమ్ రైస్ చేద్దాం అనుకున్నాం. నిగనిగలాడే క్యాప్సికమ్ చూసారా ఎంత బాగుందో. దీన్ని నిజంగా చక్కగా ముక్కలు చేసుకుని టమాటా ఉల్లిపాయ క్యారెట్ అంతేకాకుండా ఫైన్ పౌడర్ కోసం ఇవన్నీ అండి. పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ ఫస్ట్ ఇలా వేయించేసుకోవాలి చక్కగా ఫైన్ పౌడర్ కోసం. ఇందాక అన్ని వేయించి పెట్టుకున్నా కదా, అవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇది ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఆ తర్వాత ఈ స్టవ్ ముట్టించుకుని ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, అల్లం వెల్లిపెట్టేసి ఇవి ఉంటే చాలండి. ఆయిల్ కొంచెం వేసేసుకుందాము. ఇష్టమైన వాళ్ళు దాల్చిన చెక్క, లవంగం అవి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేసుకోదలుచుకోలే. తాలింపు కూడా వేసుకుంటాను నేను, అది కూడా వేసుకోవట్లేదు. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేయించేస్తా. పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేస్తారు, కానీ దాని బదులు నేను ఎండుమిర్చి వేసాను కదా, సో నేను పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నూనె కాగంగానే ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసేయాలి. ఈ బాగానే వేగిపోయింది ఉల్లిపాయలు. సో కొంచెం ఒక డబ్బా రైస్కి ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను. క్యారెట్, క్యారెట్ నేను ఎక్కువ వేసుకొని కొంచెమే వేసుకుంటా, డబ్బానే కదా సో కొంచెం చాలు. చూసారా ఇవి టమాటాలు కొంచెం బాగానే వేగినాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం. క్యాప్సికమ్ చూసారా, క్యాప్సికమ్ ఎక్కువ వేస్తే తినేటప్పుడు ఆ మజా ఉండదు, అంటే మెత్తగా అయిపోతాయి. కొంచెం సగం సగం పైన వేయితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫైన్ పౌడరు, ఇది ఇంత ఇంతకంటే ఎక్కువ వేయితే టేస్ట్గా ఉంది. ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ని అసలు అందరూ అయితే మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేస్తారు, నాకు అది ఇష్టం ఉంది. సో ఇదే కొంచెమైనా ఇలా చేసుకోవడం ఇష్టం. మొత్తం వేయలేదు, డబ్బానే కాబట్టి కొంచెమే కావాలంటే మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు నేను మార్నింగ్ సగం బ్రౌన్ రైస్, సగం వైట్ రైస్, రెండు మిక్స్ చేసిన రైస్ అనమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ రైస్ ఇందులో పొగలొచ్చేస్తుంది, స్మెల్ కూడా అదిరిపోయింది. నాకు కొంచెం పౌడర్ తగ్గినట్టు అనిపించింది, కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. సో ఈ రెండు వేసి మళ్ళీ ఇంకొకసారి కలబెట్టేస్తున్నా. చూస్తున్నారా పొగలు, మంచి స్మెల్ కూడా. మీరు ఇలా ట్రై చేయండి, ఇలా పౌడర్ నూరుకుని మీ ధనియాల పొడి బయట చేసుకున్న మసాలా పౌడర్ల కంటే హెల్త్కి మంచిది, టేస్ట్కి టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు, అది ఇష్టం. నేను ఇప్పుడే పిండుకోను, ఒక ముద్ద టేస్ట్ చూసి కావాలంటే పిండుకుంటా. అండ్ కొత్తిమీర చల్లుకుంటారు లాస్ట్కి, ఇంకొకళ్ళు చేయటం కదా, కొత్తిమీర కూడా లేదు. అంతేనండి, వేడి వేడి వా. ఒక్కొక్కసారి ఇలా కలిసి కలవకుండా అలా ప్లేట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు. నచ్చిందా? ఇప్పుడు వా నిజంగా అండి. ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ పౌడర్ వాడండి, అద్దరిపోయిందండి. వేడి వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ.